హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం విఎల్సి మీడియా ప్లేయర్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దానికంటే ముందే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీరే ఫస్ట్ చూడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. టాపిక్ వచ్చేసి విఎల్సి మీడియా ప్లేయర్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది. దానికోసం ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గూగుల్లోకి అనేది అయితే వెళ్ళాలి. గూగుల్లోకి అనేది అయితే వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఫైల్ హిప్పో అనేసి అయితే సర్చ్ చేయాలి. ఫైల్ హిప్పో అనేసి అయితే సర్చ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, మీకు అనేది అయితే చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఫైల్ హిప్పో .com డౌన్లోడ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద అనేది అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫైల్ హిప్పో .com ద్వారా మీరు ఓన్లీ విఎల్సి మీడియా ప్లేయర్ కాకుండా ఏ అప్లికేషన్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే విఎల్సి మీడియా ప్లేయర్ ఎలా డౌన్లోడ్ చేయాలో అనే దాని గురించి అయితే చెప్తున్నాను. మీరు నాట్ ఓన్లీ విఎల్సి మీడియా ప్లేయర్ ఫ్రెండ్స్, ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫైల్ హిప్పో అనేది అయితే ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఇక్కడ సర్చ్ సాఫ్ట్వేర్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ అనేది అయితే సర్చ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సర్చ్ అనేసి ఉంది కదా, అక్కడికి అనేది అయితే మీరు వచ్చేసి విఎల్సి మీడియా ప్లేయర్ అనేసి అయితే సర్చ్ చేయాలి. విఎల్సి మీడియా ప్లేయర్ ఫ్రెండ్స్, మీరు 32 బిట్ అయితే 32 బిట్, లేదంటే 64 బిట్. ఫ్రెండ్స్, నాదైతే 32 బిట్ ఫ్రెండ్స్, అందుకే నేను 32 బిట్ అనేది అయితే సర్చ్ చేశాను. మీరు అనేది సర్చ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ అనేది అయితే మీకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, నా నెట్వర్క్ అనేది అయితే కొంచెం స్లోగా ఉంది, ఏమనుకోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ 32 బిట్ అనేసి వచ్చింది కదా ఫ్రెండ్స్, పక్కనే డౌన్లోడ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ డౌన్లోడ్ 32 బిట్ 38.60 MB అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అనేది అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, నా నెట్వర్క్ అనేది అయితే స్లోగా ఉంది. డౌన్లోడ్ 32 బిట్ అనేసి ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అనేది అయితే మీరు క్లిక్ చేయాలి. దాని మీద అనేది అయితే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీరు యువర్ ప్రోగ్రామ్ ఈస్ నౌ డౌన్లోడింగ్ అనేసి వచ్చింది కదా ఫ్రెండ్స్, యువర్ ప్రోగ్రామ్ ఈస్ నౌ డౌన్లోడింగ్ అనేసి, దాని పక్కనే చూస్తే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ కూడా వచ్చింది. ఆ డౌన్లోడ్ అనే బటన్ అదే ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఈ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఏం ఉండదు, మీ డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మీ డౌన్లోడ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తే ఫ్రెండ్స్ మీకు కింద నా డౌన్లోడ్ అనేది అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నా డౌన్లోడ్ అనేది అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.